హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. లైఫ్లో మనం ఏదైనా అచీవ్ చేయలేదు, లేదంటే ఏదైనా పని జరగలేదు, అక్కడ దాకా మనం రీచ్ అవ్వలేకపోయాం, లేకపోతే మనం ఫెయిల్ అయ్యాం, మనకు వర్కౌట్ అవ్వలేదన్న పదానికి ప్రతిసారి చెప్పేది ఏంటి అంటే, మన వల్ల జరిగింది అని ఫస్ట్ ఒప్పుకోము, అండ్ దాంతోపాటు అందరూ అనట్లేదు, కొంతమంది నేను కూడా కొన్ని ఫేస్ చేశాను కాబట్టి తీసుకుంటున్నాను, అండ్ ఇంకోటి ఏంటంటే రీచెక్ చేసుకోము, మన సైడ్ ఏమైనా మిస్టేక్ ఉందా అని. వెంటనే ఆ పర్సన్ వల్ల జరగలేదు, ఆ పర్సన్ హెల్ప్ చేయలేదు, ఆ పర్సన్ టైంకి రాలేదు, ఆ పర్సన్ ప్రతిసారి ఎదుటి వ్యక్తి వైపు మనం వేలు చూపిస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పక్కన పెడితే, అలా అసలు చేయొచ్చు అంటారా, అసలు అట్లాంటి మెంటాలిటీస్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు, అండ్ దాంతోపాటు యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు, బట్ అలా యాక్సెప్ట్ చేయకుండా నీ వల్లే అనడం ఎంతవరకు కరెక్ట్? ఎగ్జాక్ట్లీ, నువ్వు ఇవన్నీ చెప్తుంటే ఏంటంటే నాకు కరెక్ట్ వర్డ్ గుర్తొస్తుంది దీనికి. దీన్ని విక్టిమ్ మెంటాలిటీ అంటాం. విక్టిమ్ మెంటాలిటీ. ఎగ్జాక్ట్లీ, విక్టిమ్ మెంటాలిటీ అంటే ఎవరి వల్ల, ఎవరి పనులకో ఎవరి వాటికో తను విక్టిమ్ అయిపోయాడు, బలైపోయాడు అన్న దానిలో ఉంటారు. ఇంకా అదే భావనలో దేనికైనా సరే ఇట్స్ నాట్ మై ఫాల్ట్. వాళ్ళకి ఏది నష్టం జరిగినా, వాళ్ళు ఏది సాధించలేకపోయినా, వాళ్ళు ఎందులోనూ రాణించలేకపోయినా, ఏ దేనికైనా సరే ఏ పని జరగకపోయినా, అది మాత్రం నా వల్ల మాత్రం కాదు, మీ వల్లే. అది ఎవరైనా అవనివ్వండి, ఫ్యామిలీ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, వాళ్ళకి ఆ నిమిషాన ఎవరి మీద బ్లేమ్ చెయ్యాలని అనిపిస్తుందో వాళ్ళ మీద. ఇంకొకటి, వాళ్ళు నిజంగా అది నమ్ముతారు. అర్థమైందా? నమ్ముతారు అంటే ఏంటి, వాళ్ళకి అది ఎట్లా ఉంటుందంటే ఈ దీనంతటికి వేరే వాళ్ళే కారణం అనేది ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే, మేబీ పాస్ట్లో చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, ట్రామా క్యారీ చేసేవాళ్ళు కూడా ఇట్లా ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. ఇంకొకటి, తెలియని సెకండరీ గెయిన్స్ కోసం వాళ్ళు ఇట్లాంటి ఏంటి సింపతి, అవును పాపం ఇతనికి అవకాశాలు రాలేదు అందుకే ఇలా ఉన్నాడు, ఇతనికి ట్యూషన్ చెప్పించలేదు అందుకే చదవట్లేదు, పేరెంట్స్ ట్యూషన్ చెప్పించట్లేదు అందుకే ఇది అవ్వలేదు, లేకపోతే ఏదో ఒకటి పలానా వాళ్ళు పలానా అది చేయలేదు అని అనుకోవటం, అందరూ అతను వాళ్ళ గురించి వాళ్ళకి ఇష్టం, ఆ సింపతి, ఆ జాలి పడటం అది ఇష్టం. అట్లాగే వీళ్ళకి అన్హెల్దీ కోపింగ్ మెకానిజమ్స్ అంటే దీని నుంచి ఎట్లా బయటపడాలి, నేను ఎట్లా అచీవ్ చేయకుండా ఉన్నాను అనేది ఉండదు. అది అందులో ఉండటమే ఇష్టం యాక్చువల్గా. వాళ్ళు ఏంటంటే ఇలా ఎవరైతే ఇంకా బ్లేమ్ చేసుకుంటూ ఉండిపోతారో వాళ్ళతో బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఇక అందరూ కూర్చుని మన కాళ్ళు ఇలా చేయలేదు కాబట్టి ఇలా ఉన్నాం, వీళ్ళు ఇలా ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇలా ఉన్నాం అనే ఆ గ్రూప్. ఎప్పుడైనా మన లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా, ఎవరికి ఏది నచ్చితే ఆ పీపుల్ వైపే అట్రాక్ట్ అయ్యి అదే నచ్చుతుంది. ఇంకొకటి, వీళ్ళకి ఎవరన్నా ఇది కాదు, యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, మీ పరిస్థితికి మీరే కారణం, కావాలంటే మేము హెల్ప్ చేస్తాం అని ఎవరన్నా అంటే వాళ్ళు అసలు నచ్చరు. వాళ్ళు ఏదో వీళ్ళని అటాక్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. ఓకే, అసలు ఏ రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరు. అకౌంట్ జవాబుదారీతనం ఉండదు. అంటే అసలు జవాబుదారీతనం ఉండదు అంటే అసలు మా తప్పు లేదనుకుంటున్నారు కదా, అదొకటి. ఇంకొకటి, ఎప్పుడూ కూడా ఈ ఇలాంటి మైండ్ సెట్ ఉన్నాళ్ళు ఇందులోంచి బయటికి అంటే రావటానికి అసలు ఒక ప్రయత్నం చెయ్యాలి అనేది కూడా తెలీదు, చెయ్యాలని ఇష్టపడరు. వాళ్ళకి అందులో ఉండటమే ఇష్టం, అందులో స్టక్ అయిపోయి అందులో ఉండటమే ఇష్టం. ఎవరన్నా హెల్ప్ చేయబోతే కూడా వాళ్ళకి నచ్చదు. వీళ్ళకి చాలా కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ప్రాబ్లంలోనే ఉండటానికి ఇష్టపడతారు, సొల్యూషన్ వైపు ఆలోచించరు ఈ విక్టిమ్ మెంటాలిటీ ఉన్నాళ్ళు. సో వీళ్ళకి ఎప్పుడూ కూడా ఏంటంటే ఏదో ఒక సానుభూతిని, నేను చెప్పినట్టు సింపతి, సానుభూతి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, చాలా సందర్భాల్లో నిజంగానే ఆ సింపతి, సానుభూతి అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ ప్రాసెస్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు త్వరగా యాక్సెప్ట్ చేయరు. ఆ తప్పు మంది కాకపోయినా మనదిని అవతల వ్యక్తి ఒప్పుకునే వరకు కూడా వాళ్ళు వాదిస్తూనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏ విధంగా కౌన్సిలింగ్ చేయొచ్చు అంటారు? అండ్ దాంతోపాటు వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి, మనం ఎందుకు అలా అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం అన్నది, ఆ దిశగా వాళ్ళు ఆలోచించకపోవడానికి కారణాలు ఏమేమి అనుకోవచ్చు మనం? కారణాలు అంటే ఉష, ఇక్కడ అసలు మొత్తం లైఫే వాళ్ళకి అగేన్స్ట్గా ఉందనుకుంటారు. అసలు దురదృష్టవంతులుగా పుట్టేశామనుకుంటారు.
అర్థమైందా? సో అందుకని ఏంటంటే ఆ ప్రయత్నం అనేది వాళ్ళ నుంచే రావాలి అనేది కూడా వాళ్ళకి తట్టదు. సో లైఫ్ మొత్తం వాళ్ళకి అగేన్స్ట్గా ఉందనుకుంటారు. సో ఇట్లాంటి దానిలో ఉంటారనమాట. సో వీళ్ళకి ఇది ఎక్స్పీరియన్సెస్ వల్ల అవ్వచ్చు, వాళ్ళకి అలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటిది ఉండుండొచ్చు. అదేంటంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది. సో ఇందులోంచి బయటికి రావటానికి ట్రై చేయరు, హెల్ప్ చేసే వాళ్ళు నచ్చరు. అవును. సో ఇవన్నీ ఉంటాయి. సబ్ కాన్షియస్గా వాళ్ళకి ఆ సింపతి గెయిన్ చేయటం ఇష్టం, ఇందాక చెప్పినట్టు. సో ఈ ఫీలింగ్స్లో ఈ ప్లెజరు ఈ ఇది అనేది కూడా ఆ విక్టిమ్ మైండ్ సెట్లోనే వాళ్ళు పొందుతూ ఉంటారు. అంటే మనం ఇలా ఉండటానికి బయట పరిస్థితులు కారణం. అంటే ఇప్పుడు చిన్న ఇప్పుడు ఎక్సర్సైజ్కి ఎందుకు వెళ్ళలేదు అంటే బయట బాగా చలిగా ఉందనో ఇదనో అదనో. కారణం ప్రతిదానికి ఒక రీజన్. సో వాటి వల్లే మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం. లేకపోతే సపోజ్ పొద్దున్నే కాఫీ తాగితేనే ఎక్సర్సైజ్కి వెళ్ళాలనుకుంటారు. ఎవరన్నా కాఫీ ఇవ్వకపోతే ఊరికే ఉదాహరణ చెప్తుందని, నువ్వు పొద్దున్నే లేచి కాఫీ ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా నేనై తాగి ఎక్సర్సైజ్కి వెళ్ళట్లేదు. సో ఇది ఉన్నాళ్ళు ఏంటంటే జీవితంలో సంతోషంగా ఉండటానికి చాలా కష్టం, కష్టంగా ఉంటుంది. అంతే కదా, ఎందుకంటే వీళ్ళు ఏ పని చేయాలన్నా దానికి ఇంకొకళ్ళని రీజన్గా పెడుతున్నారు కదా. ఓకేనా? సో వీళ్ళు ఏదన్నా సాధించి తమ కాళ్ళ మీద తాము నిలబడాలన్నా కష్టం. అర్థమైందా? ఎందుకంటే ప్రతిసారి ఓడిపోతూ ఉంటారు, ఓడిపోవటానికి కారణం వేరే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో మనకి మనమే కారణం అని అన్నప్పుడే కదా నీకు ఫస్ట్ స్టెప్స్ పడేది అది. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మేము ఈ స్థాయిలో ఇలా ఉండిపోవటానికి ఇది ఇది వీళ్ళు 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 కారణం అని చెప్పి అలా అనుకుంటూనే లైఫ్ లీడ్ చేస్తారు. నీకు ఇంకొకటి, ఎవరన్నా నేను చెప్పాను నీకు, ఎవరన్నా మీరు మీకు మీరే కారణం అని చెప్పినా వాళ్ళు వినటానికి ఇష్టపడరు. ఎందుకంటే అందులోంచి బయటికి రావాల్సి వస్తుంది, ఆ కంఫర్ట్ లైఫ్ పోతుంది అనేది కూడా వాళ్ళకి భయం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది. అట్లీస్ట్ తెలుసుకొని కొంచెం మూవ్ అయితే లైఫ్ చాలా బాగుంటుంది అన్న విషయం వాళ్ళు గ్రహించాలి. ఇందులోనే కంఫర్ట్ ఎత్తుక్కుని ఇందులోనే ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ కూడా, అలా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళని విన్నివ్వదు, ఎందుకంటే ఇది మీరు విన్నారు అంటే మీకు ఈ కంఫర్ట్స్ పోతాయి. మీరు కాదు రీజన్ అంటే మీరు కష్టపడాలి ఏమన్నా సాధించాలంటే. కానీ ఇప్పుడు బాగుంది కదా, వేరే వాళ్ళు కారణం నేను ఇలా అయిపోయాను, వేరే వాళ్ళు కారణం ఇలాగే ఉండొచ్చు కదా. నీకు అర్థమైందా? ఎన్ని రకాల గేమ్ అయినా ప్లే చేస్తుంది మైండ్ మనం దాన్ని కనుక మన కంట్రోల్లో పెట్టుకోకపోతే. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఇలా ఈ కంఫర్ట్ జోన్స్ని వదిలేసి కొంచెం వాళ్ళు ప్రయత్నం చేస్తే బెటర్ అనే అనుకుంటాం అందరం. కంఫర్ట్ జోన్ వదలటం వేరు, అసలు కంఫర్ట్ జోన్లో నేను లేకపోవటానికి వేరే వాళ్ళు రీజన్ అంటాం ఒక ప్రాబ్లమ్. వేరే వాళ్ళు రీజన్ కాదు, నేనే అనుకుంటే నేను ఇందులోంచి బయటికి రావాలి, నాకు రావటం ఇష్టం లేదు కాబట్టి నేను అనుకోను. ఇది చూద్దాం, ఎవరికైనా ఇలా ఉండి పర్సనల్గా వాళ్ళకి వాళ్ళు అనుకుని ఒకసారి స్టెప్ తీసుకొని మారాలి అనుకున్నా, రిలేజ్ అయినా, కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ఇలాంటి పీపుల్కి ఏమైనా మనం కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా. ఓకే. కాకపోతే ఫస్ట్ మారాలి అని అనుకోగలగాలి. ఎస్. అది అనుకుంటే అట్లీస్ట్ ఎట్లా మారాలి అనే వేలోకి మనం తీసుకెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే వన్ ఆన్ వన్ సెషన్స్ కనుక విజయ పెద్దన మేడంతో కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.